దీని మీద ఒక చిన్న ఎంక్వైరీ మీరు చేస్తే తీగ మొత్తం తీగ లాగితే డొంక కదలదని కూడా నేను నిర్మలా సీతారామన్ గారికి మనవి చేస్తా ఉన్నా. ఇది అతి పెద్ద ఫైనాన్స్ స్కామ్. ఈ 2000 రూపాయల నోట్లు పెద్ద స్కామ్ అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. కరెక్ట్గా కానీ అన్నీ బయటికి తీస్తే ఈ 1000 కోట్ల రూపాయల స్కామ్ అని కూడా నేను మీకు మనవి చేస్తా ఉన్నా. 1000 కోట్ల రూపాయల బిజినెస్ దాటిచ్చిన మన జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడుకైనా ఒప్పుకో జగన్. మద్యపాన నిషేధం లేదు, దశల వారి మద్య నిషేధం లేదు, అంత తూచ్ 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 అని ఒప్పుకో అని మేము మనవి చేస్తా ఉన్నాం. ఇంకా ఎన్నిసార్లు అబద్ధాలు చెప్తామని కూడా మనవి చేస్తా ఉన్నాం. పాపం మొన్న మా రాకేష్ మాస్టరు వద్దు బాబ మాస్టరు వద్దు మాస్టర్ అని చెప్తానే ఉండా, ఈ మందులు తాగబాకండి సస్తారని చెప్తే మా మాట వినకుండా పాపం ఆ రాకేష్ మాస్టర్ ఈ బీరికి బలైపోయాడు, ఇదే బీరికి బలయ్యాడు. ఈరోజు నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి జాగ్రత్తగా ఉండండి. మీకు మంచి మందు తాగాలంటే ఒక బస్సు పట్టుకొని హైదరాబాద్కు పోండి, లేకపోతే ఒక ట్రైన్ పట్టుకొని మెడ్రాసుకు పోయి ఒక 2 పెగ్గులు తాగి రాండి. మీరు ఈ మందు ఇంకొక 8 నెలలు మేము తాగకపోతే చచ్చిపోతామని మీకేమన్నా అనుమానం ఉంటే పక్క రాష్ట్రాలకు పోయి తాగండి అని నేను మనవి చేస్తూ ఉండా. ఎందుకు తెలుసా? దీంట్లో నా స్వార్థం ఉంది, తెలుగుదేశం పార్టీ స్వార్థం ఉంది కాబట్టి, మా అక్క చెల్లెళ్ళు సంతోషంగా ఉండాలి కాబట్టి, వాళ్ళు తాలిబొట్టు తెగకూడదు కాబట్టి. నేను తమ్ముళ్ళారా అన్నల్లారా దయచేసి గుర్తు చేసుకోండి, ఈ మందు వద్దు, మన ప్రాణాలు ముద్దు, మన ప్రాణాలు ముద్దు, మన కుటుంబం ముద్దు, మన పిల్లలు ముద్దు, ఈ మందు వద్దు అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. ప్రతి మీరు తాగే ప్రతి డ్రాప్ ఆంధ్ర రాష్ట్రంలో తాగే ముందు ఇదే నా ఆఖరి డ్రాప్ అవ్వచ్చు, ఈ క్వార్టర్తో నా ప్రాణం వెళ్ళిపోవచ్చు, ఈ క్వార్టర్తో నా పిల్లలు తండ్రి పోవచ్చు పోంగొట్టుకోవచ్చు అని కూడా ఆలోచించి భయంతో తాగండి అని కూడా మనవి చేస్తున్నా. 1-8 నెలలు తెలుగుదేశం ప్రభుత్వం రాగానే మిమ్మల్ని తాగమని నేను చెప్పటంలా, మీరు తాగి డబ్బులు ఖర్చు పెట్టమని నేను చెప్పటంలే, కానీ మంచి మందు ఆరోగ్యంగా మీ ఆ ప్రాణాలు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా ముందుంది. అదొక వ్యసనం నాకు తెలుసు. ఆ వ్యసనానికి మీరు ఎక్కువ తాగకుండా కంట్రోల్ చేసుకుంటూ ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి, మా హాఫ్ టికెట్ ముఖ్యమంత్రి గారికి 1 స్థానం వచ్చినప్పుడు భారతదేశంలో అత్యధిగా 100 కోట్లు దాటిన దానికి నమస్కరిస్తున్నా. ఇంకా 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 సంపాదించాలనుకుంటున్నావేమో, ఛాన్స్ లేదు. ఏమి చేసినా ఇంకొక 8 నెలల్లో ఎంత తోసుకుంటావో తోసుకో, మేమేమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నామని మనవి చేస్తూ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ లిక్కర్ స్కామ్ మీద దర్యాప్తు జరపడం గ్యారంటీ, మీరందరూ డెఫినెట్గా జైలుకు పోవడం గ్యారంటీ. దీంట్లో ఒక రాజకీయ నాయకులే కాదు, ఎవరెవరు అఫీషియల్స్ ఈ స్కామ్లో ఉన్నారో వీళ్ళందరినీ బుక్ చేయడం గ్యారంటీ అని కూడా నేను మనవి చేస్తున్నా. ఎవరిని వదలాం, జనల జనాభా ప్రాణాలతో, మా అన్నదమ్ముళ్ళు ప్రాణాలతో చలగాటు మాడిన ఎవరిని కూడా మేము వదలమని మనవి చేస్తా ఉండా. గుర్తు పెట్టుకోండి, యువర్ డేస్ ఆర్ నంబర్డ్, మీ టైం వచ్చేసింది, మీకు టైం దగ్గర పడిందని కూడా నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. ఎనీ క్వశ్చన్స్? ఈ బియర్ తాగి రాకేష్ మాస్టరు పాపం, అయితే 20 బీర్లు తాగడం తప్పు, ఆయన తాగాడు, బట్ అయినా కూడా నేనేమంటానంటే ఇదే భూమి భూము
వేరే చోట్ల కూడా ఉంది, కర్ణాటకలో ఉంది, మహారాష్ట్రలో ఉంది. కానీ మా ఆరోపణ ఏంటంటే ఆంధ్రాకి వచ్చే లిక్కర్ క్వాలిటీ మిగతా స్టేట్స్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ ఉందనేది మా ఆరోపణ. దానికి మేమేం చేసాం, మేము ఫీల్డ్ అనాలిసిస్ చేసి ఫీల్డ్ రిపోర్ట్స్ కూడా ఇదే ప్రెస్ మీట్లో ఇక్కడే మేము ఆ రోజు అన్నీ కూడా చూపించాం. దాన్ని చించాడ బారేశారు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పనులు ఇంకా ఆయన ఇన్వాల్వ్మెంటే ఉన్నప్పుడు ఇంకా మనం ఎవరు దానికి చెక్ చేసేది, ఎవరు చెక్ చేయరు కదా. సో ఈ బ్రాండ్లు చూడండి, ఏడైనా ఈ ఆంధ్ర గోల్డ్ అంట, సో వైఎస్ గోల్డ్ అని పెట్టుకోండా, వైఎస్ గోల్డ్, వైఎస్ గోల్డ్ ఏంది, ఆడైనా దొరకద్ది బ్రాండా, ఏంది బ్రాండా, ఇది ఒక బ్రాండా, ఇంకేంది, ఇంకేందో ఉండయి. సిల్వర్ స్ట్రైప్స్, వైఎస్ స్ట్రైప్స్ అని పెట్టుకోండి, వైఎస్ స్ట్రైప్స్ ఏంది బ్రాండ్లు, ఈ తాగితే బతికేదానికే నడుస్తున్నా, ఎక్కడైనా దొరుకుతాయా ఈ బ్రాండ్లు, తమిళనాడు ఆంధ్ర ఎక్కడికి పోవక, ఈ ఆంధ్ర అసలు తెలంగాణకు పోతే మేమేదో ఫారెన్ పోయినట్టు ఉంటుంది, ఎప్పుడైనా ముందుకు ఉండాలంటే అంగడి పోతే రకరకాల బ్రాండ్లు. మనం ఏమన్నా లండన్లో ఉన్నామా, బ్యాంకాక్లో ఉన్నామా, యాడున్నాము, బ్లాక్ లేబుల్, రెడ్ లేబుల్, ఓయమ్మా ప్రాణం పొంగి అసలు ఆనందం హైదరాబాద్కి పోతే. ఈడ బోడి అమ్మా ఏందా ఏం షాపా, లిక్కర్ మార్ట్ కాదు, కొత్తగా పెట్టాడు కదా, కాస్ట్లీది, ఎలైట్ షాప్, ముష్టి షాప్ ఏమో, ఇంత పెద్ద షాప్ ఉంటుంది, నాలుగు బ్రాండ్లు ఉంటాయి. అరే అంటే కింగ్ ఫిషర్ బీరీన్రా, యాడుందనా, బారుకు పోయి కొన్నా, ఒరే బార్లో 400 రూపాయలు ఎక్కువ అడుగుతున్నారా,